తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ముగిశాయి. పవన్ కళ్యాణ్ పార్టీ అభ్యర్థుల జనసేన పార్టీ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతైనాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఏపీ సర్వనాశనమే పవన్ కళ్యాణ్ గారు అంటారు. తెలంగాణలో ప్రచారం చేసి వెళ్ళారు. ఇక్కడ 8 మంది అభ్యర్థులను నుంచోబెట్టారు. 8 మందికి డిపాజిట్లు గల్లంత. కోగుటపల్లిలో చంద్రబాబు నాయుడు గారి అభిమానులే వెన్నుపోటు పొడిచారు. అది వాస్తవం. జగన్ మళ్ళీ అధికారంలోకి రావద్దనే పొత్తు. ఏపీలో ఖచ్చితమైన గెలిపే తెలుగుదేశం పార్టీ జనసేన లక్ష్యం. జనసేన అని పవన్ కళ్యాణ్ స్పష్టీకరణ. ఈయన చాలా చాలా విషయాలు మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. మీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో పోటీ చేయలేదు. మీకు ఇప్పుడు ఆంధ్రాలో చుక్కలు చూపిస్తారు బీజేపీ వాళ్ళు. మీరు ప్రచారం చేసిన చోట్ల కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలవలేదు. మీ పార్టీ అభ్యర్థులనే మీరు గెలిపించుకోలేకపోయారు. పక్క పార్టీ అభ్యర్థులను ఎక్కడ గెలిపిస్తారులేండి పవన్ కళ్యాణ్ గారు? ప్రముఖ పోటీ జరిగి రాష్ట్రంలో 2-3% ఓట్ల తేడాతో జగన్ ప్రభుత్వం మళ్లీ ఏర్పడితే ఏపీలో వనరులు వ్యవస్థలు అనేవే మిగలవని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ అధికారంలోకి వస్తే వ్యవస్థలు మిగలవని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యానించారు. అయ్యయ్యో, వ్యవస్థలు ఎప్పుడు ఉంటాయి, ప్రభుత్వాన్ని నడిపే పార్టీలు మారుతాయి. పవన్ కళ్యాణ్ గారు, వ్యవస్థలు ఎప్పుడు అలాగే ఉంటాయి. న్యాయ వ్యవస్థ అలాగే ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ పరిపాలనా విభాగాలు అలాగే ఉంటాయి, పార్టీలే మారుతాయి. వ్యవస్థలు ఎప్పుడు అలాగే ఉంటాయి. పార్టీలు అధికారం చేజిక్కించుకునే పార్టీలే మారిపోతూ ఉంటాయి. అది గుర్తుపెట్టుకోండి, అది తెలుసుకోండి. అసలు రాజకీయాల్లో మొట్టమొదటగా వ్యవస్థల్ని నిర్వీర్యం చేయొచ్చు, నాశనం చేయొచ్చు. అది చంద్రబాబు గారు చేసేసారు. ఎప్పుడు వ్యవస్థలు అన్నింటినీ సర్వనాశనం చేశారు చంద్రబాబు నాయుడు గారు. మీరు ఆయనతోటి పొత్తులో ఉన్నారు. ఇప్పుడు భారీగా భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తోంది పవన్ కళ్యాణ్ తోటి పొత్తు పెట్టుకోవాలా, ఉంచుకోవాలా, ఎన్డీఏలో నుంచి తీసేయాలా, ఉంచుకోవాలా, ఆంధ్రప్రదేశ్లో పోతు కంటిన్యూ చేయాలా వద్దా అనేది భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తోందిట. అందుకే తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి ముందుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజలను నిలువున వేధించడమే వైకాపా పాలన. దశాబ్దాల చరిత్ర ఉన్న అమర రాజా వంటి పరిశ్రమలను కక్షగట్టి రాష్ట్రం నుంచి పంపేశారు. ఒక పరిశ్రమపై కక్ష తీర్చుకోవడం అంటే కొన్ని వేల కుటుంబాల్లో రోడ్లను పడేయడం అనేది మరోసారి రాష్ట్రంలో పడేయడమే. మరోసారి రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి రాకూడదనే స్పష్టమైన ఆలోచనతోనే జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి ఎన్నికలకు వెళ్లబోతున్నాయి. ఈ ప్రయాణంలో ఎలాంటి అహం ఇగో మనస్పర్ధలు లేకుండా ఖచ్చితంగా గెలవాలనేదే లక్ష్యం అని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉండగా ఎన్ని పరిశ్రమల్ని, రిపబ్లిక్ ఫోర్జ్ లాంటి కంపెనీలని, ఆల్మిల్ లిమిటెడ్ కంపెనీని అన్ని తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగానే అన్నీ అమ్మేశారు సార్. పవన్ కళ్యాణ్ గారు అమ్మేశారు అవన్నీ ఆయన. నిజాం షుగర్ ఫ్యాక్టరీలు అటువంటివన్నీ అమ్మేశారు ఆయన. మీరు వచ్చి కొత్తగా పరిశ్రమలు తీసుకొచ్చే పని లేదు. ఆల్రెడీ 13.11 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో ముందుకు రావడానికి పారిశ్రామికవేత్తలు సిద్ధపడ్డారు. విశాఖపట్నం జరిగిన సదస్సులో ఒప్పందాలు జరిగాయి. విత్తనం వేయంగానే చెట్టు వచ్చేది పవన్ కళ్యాణ్. దానికి టైం తీసుకుంటుంది, మొలకెత్తాలి, మొలకెత్తిన తర్వాత పైకి రావాలి, తర్వాత కాయలు కాస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 4.5 ఏళ్ళు. 4.5 ఏళ్లలో 2 ఏళ్ళు కరోనాతో పోయింది, మిగిలింది 2.5 ఏళ్ళు. ఆ 2.5 ఏళ్లలో మీరు ఏ పార్టీతోటి పొత్తు పెట్టుకున్నారో, చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకున్నారో, 2019 మేలో ఆయన అధికారంలో నుంచి దిగేటప్పుడు రాష్ట్ర ఖజానాలో ఉంచింది 100 కోట్ల రూపాయలు. అంటే ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేకుండా ఆయన ఖర్చు పెట్టేశారు. ఖర్చు పెట్టారంటే ఖర్చు పెట్టారు, దోచుకున్నారు, దాచుకున్నారు, అది కూడా జరిగింది. సో అటువంటి ఆర్థిక పరిస్థితి నుంచి ఈ రోజునాడు అన్ని రంగాల్లో కూడా 1 స్థానానికి తీసుకెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన అభినందించడానికి పోయి అరాచక పాలన అని అంటారా పవన్ కళ్యాణ్ గారు? తప్పు. అరాచక పాలనగా చేసింది చంద్రబాబు నాయుడు గారు, దోచుకున్నది చంద్రబాబు నాయుడు గారు, దాచుకున్నది చంద్రబాబు నాయుడు గారు. అందులో నుంచే మీకు ప్యాకేజ్ ఇస్తున్నాడు ఆయన. తెలంగాణలో మీకు డిపాజిట్లు రాలేదు. సో మీకు ఎన్ని సీట్లు ఇస్తాడు అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయడానికి చంద్రబాబు నాయుడు? ఆయన 100 సీట్లకు పోటీ చేసి మీకు 75 సీట్లు ఇస్తాడు అనుకుంటున్నారా? ఎవ్వడో. మీకు 25 సీట్లు ఇస్తే కూడా చాలా ఎక్కువ. చెప్పమానండి ఎన్ని సీట్లు ఇస్తాడని, ఇప్పుడే చెప్పమానండి. లేదు, మీరు భారతీయ జనతా పార్టీతో ఎన్డీఏలో ఉన్నారు కనుక ఎన్డీఏతో కలిసి పోటీ చేయండి. లేదా అసలు అవన్నీ వద్దు, సింగిల్గా పోటీ చేయండి దమ్ము ధైర్యం ఉంటే. పవన్ కళ్యాణ్ వారిని ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో 80% నామినేటెడ్ పోస్టులు, ఇతర పదవులు ఒకే కులానికి కట్టబెట్టిన జగన్కు వైకాపాకు అసలు కులాల గురించి మాట్లాడే నైతిక అర్హత ఉందా అని ప్రశ్నించారు. మీరు పొత్తు పెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారిని అడగండి. ఆయన సామాజిక వర్గానికి ఎంత మేలు చేకూర్చాడని అడగండి. అమరావతి రాజధాని, కమ్మవారి రాజధాని, కమ్మ సామాజిక వర్గం రాజధాని అని చెప్పి మీరు అన్నారు, మీ పార్టీ నేతలు అన్నారు. మిమ్మల్ని మోస్తున్న పచ్చ మీడియా అంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు,
కులం చూడడం మతం చూడడం ప్రాంతం చూడడం అని పార్టీ కూడా చూడడం అని చెప్పారు అలాగే మీ జన సైనికులకి వీర మహిళలకు కూడా చాలా మందికి జన్మోహన్ రెడ్డి గారి పథకాలు అందుతున్నాయి వాళ్ళని ఒకసారి అడగండి మీరు కేవలం ప్రజల్ని మప్పిపెట్టడానికి లెక్కలు చెప్పేందుకు పదవులు ఇవ్వడం సరికాదన్నారు 2004 ముందు నుంచే దళిత బీసీ సంఘాల నాయకులతో మాట్లాడేవాడిని అధికారం లేని వారికి ఎలాంటి సాధికారత కావాలనే అంశాలపై నేను చర్చించే సమయంలో జగన్ బెంగళూరులో అవినీతి లెక్కలు పెట్టేవారు 2004 లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు 2023 20 సంవత్సరాలు ఇప్పుడు దగ్గర 2004 లో చిరంజీవి గారు కూడా పార్టీ పెట్టారు మీ అన్నగారు ప్రజారాజ్యం పెట్టి పార్టీ పెట్టారు ఆ పార్టీలో మీరు యువరాజ్యం పార్టీ యూత్ వింగ్కి అధ్యక్షుడిగా ఉన్నారు మీ అన్నగారి పార్టీ ప్రజారాజ్యం పార్టీని అధికారంలోకి తీసుకురాలేకపోయారు 294 శాసనసభ స్థానాల్లో పోటీ చేయించి కేవలం 18 స్థానాలే గెలిచారు ఆ తర్వాత చిరంజీవి గారు ఆ పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్లో కలిపేశారు ఆయన తర్వాత కాంగ్రెస్ నుంచి రాజ్యసభకి ఎన్నికయ్యి కాంగ్రెస్లో కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు అటువంటి ఆలోచన ఏదన్నా ఉంటే అట్లా చూసుకోండి పార్టీని తీసుకెళ్ళి అటు భారతీయ జనతా పార్టీలో కలిపేస్తారో కలిపేసేయండి లేదా తెలుగుదేశం పార్టీలో కలిపేస్తారో కలిపేసుకోండి అప్పుడన్నా మీ పార్టీ కార్యకర్తలకి గౌరవం ఒక ఇమేజ్ అనేది వస్తుంది జన సైనికులకు కానీ వీర మహిళలకు కానీ వాళ్ళతో ఊడిగం చేస్తే వాళ్ళకి కానీ మీకు కానీ సంఘంలో సమాజంలో పరువు ప్రతిష్టలు ఉండవు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు నోట్ల కట్టలు లెక్క పెట్టుకునేవారు అవినీతి లెక్కలు వేసేవారా తండ్రి గారు అధికారంలో ఉంటే సెక్రటేరియట్కి రాలా జగన్మోహన్ రెడ్డి తండ్రి గారు అధికారంలో ఉన్నప్పుడు సెక్రటేరియట్లో కాలు పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు 40,000 కోట్లు వారికి చాలా చిన్న విషయం అన్ని 1,000 కోట్ల రూపాయల దోపిడీ తాలక నకిలీ మద్యం రూపంలో ప్రజలు ప్రాణాలు తీసి సంపాదిస్తున్నారు నకిలీ మద్యం ఎవరు తయారు చేస్తున్నారు అసలు మద్యం గురించి నీకేం తెలుసు మద్యం పాలసీ గురించి ఏమన్నా తెలుసా మద్యం బ్రాండ్లకు అనుమతి ఇచ్చింది ఎవరో తెలుసా డిస్టిలరీస్కి అనుమతి ఇచ్చింది ఎవరో తెలుసా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో నుంచి దిగడానికి కరెక్ట్గా 15 రోజుల ముందు దాదాపు 150 బ్రాండ్లకి కొత్త బ్రాండ్లకు అనుమతి ఇచ్చాడు ఆయన అలాగే డిస్టిలరీస్కి కూడా అనుమతులు ఇచ్చినవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాలి అని అంటే ఆథెంటిక్గా లెక్కలన్నీ పెట్టుకుని విమర్శించండి మీరు చెప్తున్నారు నకిలీ మద్యంతో ప్రాణాలు పోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో అని నకిలీ మద్యం అమ్మడం లేదు నకిలీ మద్యంతో ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత ప్రాణాలు పోలేదు ఎవరివి కూడా అది తెలుసుకోండి మీరు ఇసుక దోచేస్తున్నారు జగన్ అవినీతిపై ప్రజలు ఆలోచించడం మానేసి చాలా రోజులైంది ఇప్పుడు ప్రజల నుంచే జగన్ దౌర్జన్యంగా లాక్కుంటూ సంపాదిస్తున్నారు అని పవన్ కళ్యాణ్ ధ్వజమెచ్చారు ఇలాంటి అంశాలపై ప్రజలను చైతన్యపరిచి పోరాడాలని పిలుపునిచ్చారు జనాభాలోని అన్ని వర్గాల వారికి దామాషా ప్రకారం అధికారం అందాలని జనసేనాన్ని ఆకాంక్షించారు అలా ఆకాంక్షిస్తే చంద్రబాబు నాయుడు తోటి పొత్తెందుకు పెట్టుకున్నారు మీరు కాపు సామాజిక వర్గం వాళ్ళు ముఖ్యమంత్రి అవ్వాలనే ఆలోచన రాదా నీకు ఒకసారన్నా ముఖ్యమంత్రి నేనే అవుతానని చెప్పి అనుకుని 119 సీట్లకి పోటీ చేయాలని చెయ్యి పవన్ కళ్యాణ్ దేవుడు కరుణిస్తే మీరు ముఖ్యమంత్రి అవ్వచ్చు మేమందరం సంతోషపడతాం కాపు సామాజిక వర్గం వారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారని అంతేగాని జగన్మోహన్ రెడ్డి మీద పడేడుస్తావు ఎందుకు ఇప్పటి వరకు అధికారం చూడని కులాలకు నిజమైన అధికారం దక్కేలా దారి చూపాలన్నదే జనసేన అసలు సిద్ధాంతం అని చెప్పారు కరెక్టే అది అధికారం దక్కని కులాలకు అధికారం కావాల్సిందే రావాల్సిందే కూడా దాన్ని ఎవరు కాదనరు ఎప్పుడో దామోదరం సంజీవ్ గారు అయ్యారు ప్రకాశం పంతులు గారు అయ్యారు జలగం వెంగళరావు గారు అయ్యారు ఆ తర్వాత ఎవరెవరు అయ్యారు మీకు తెలుసు కదా ముఖ్యమంత్రి పేర్లు అన్నీ తెలుసు కదా ఏ సామాజిక వర్గాల వారు అయ్యారో మీకు తెలుసు కదా మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీదే పడతాం కులాల గురించి ప్రస్తావించని అంటావు కులాల గురించి మాట్లాడిన అంటావు మళ్ళీ అదే విషయాలు మాట్లాడుతుంటావు ఎందుకు పవన్ కళ్యాణ్ సో ఇక నుంచి జనసేన పార్టీని ఎలా అభివృద్ధి చేయాలి జన సైనికులకి వీర మహిళలకి ఎలా లబ్ధి చేకూర్చాలని ఆలోచించు పవన్ కళ్యాణ్ ఓకే జై హింద్.